హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు ది మాంఫోమ్ల సో ఈరోజు అయితే సండే స్పెషల్ అందరికి చాలా ఫేవరెట్ అయిన ఫిష్ ఫ్రై అండ్ ఫిష్ పులుసు సో ఈ రెండు కాంబినేషన్ ఎంత సూపర్ హిట్టో అందరికీ తెలిసిందే కదా సో నేను ఈరోజు ది బెస్ట్ వేలో ఈ రెండు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చెప్పేస్తాను సో ఈ వీడియోలో రెండు ఉంటాయండి ఫిష్ ఫ్రై అండ్ ఫిష్ పులుసు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చెప్పేస్తాను సో మీరు ఇంకా లేట్ చేయకండి నాతో పాటు ఫాలో అయిపోండి సో దీనికోసం ముందుగా మనకి కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్ మన రెసిపీ ఫిష్తోనే కాబట్టి సో ఒక మంచి ఫిష్ మార్కెట్ నుంచి తెచ్చుకొని నీట్గా వాష్ చేసి పెట్టుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఫస్ట్ ఫ్రై ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చెప్పేస్తాను సో దీనికోసం ముందుగా ఒక తిక్ కడాయి లాంటిది ఏమైనా తీసుకోండి లేదంటే థిక్ ప్యాన్ అయినా పెట్టుకోండి నో ప్రాబ్లం సో దీంట్లో ఒక ఫోర్ టు ఫైవ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కాక సో ఇప్పుడు దీంట్లో రెండు రెమ్మలు అలా వేసుకోండి అది కాస్త చిట్టుబాటులు ఆడాక పెద్దది అయితే ఒకటి మీడియం సైజ్ అయితే రెండు ఆనియన్స్ ఇలా చిన్న చిన్నగా కట్ చేసి దాంట్లో వేసుకోండి సో ఇది గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి సో ఇది తొందరగా వేయకపోవడానికి మనం ఉప్పు వేసేసుకుందాము సో మీరు రుచికి సరిపడా అంత ఉప్పు వేసుకోండి సో ఉప్పు వేసి ఒకసారి కలిపేసి సో అలానే కొంచెం పసుపు వేసుకుందాం సో ఈ రెండు వేసి అది దగ్గర పడేంత వరకు ఉల్లిపాయలు బాగా కలుపుకోవాలి అలానే నేనైతే వన్ అండ్ హాఫ్ స్పూన్ కారం వేస్తున్నాను సో ఇదైతే మా మోమ్ ఫామ్లా స్పెషల్ కారం సో మీరు ఈ కారం రెసిపీ కావాలంటే నేను డిస్క్రిప్షన్లో పెడతాను లేదంటే పైన మీకు కనిపిస్తుంది సో ఇన్ కేస్ మీ కారంకి రీప్లేస్మెంట్ కావాలి అనుకుంటే మీరు ఇంట్లో యూజ్ చేసుకున్న నార్మల్ కారం వేసి అలానే కొంచెం గరం మసాలా కొంచెం ధనియాల పొడి కొంచెం జీలకర్ర పొడి వేసేస్తే అయిపోతుంది సో అలానే నేను ఆల్రెడీ ముందుగా కొంచెం చింతపండు ఒక పెద్ద సైజ్ నిమ్మకాయ అంతా చింతపండు నానబెట్టి ఉంచుకున్నానండి సో సో ఇలా నానబెట్టి దాంట్లో గుజ్జు అంతా తీసేసి అదంతా అందులో వేసేయండి సో అలానే కొంచెం దాంట్లో మళ్ళీ కొంచెం వాటర్ వేసి పక్కన పెట్టుకోండి ఎందుకంటే ఇది మన పులుసుకి యూజ్ అవుతుంది సో ఇందులో వేసేస్తాం కదా ఇది ఒకసారి బాగా కలిపేసుకొని ఇప్పుడు దీంట్లో నేను కొంచెం షుగర్ వేస్తున్నాను ఇది కంప్లీట్గా ఆప్షనల్ ఎందుకంటే ఏ రెసిపీ చింతపండుతో చేసినా కొంచెం షుగర్ కానీ కొంచెం బెల్లం కానీ వేస్తే చింతపండుకి ఎగట వస్తుంది కదా సో మనకు ఆ టేస్ట్ ఆ కర్రీలో అనిపించదు అనమాట సో ఇన్ కేస్ మీకు నా మీకు దాంతో ప్రాబ్లం లేదో అనిపిస్తే ఏం ప్రాబ్లం లేదు మీరు స్కిప్ చేసుకోవచ్చు షుగర్ ఇప్పుడు ఈ మసాలా అంతా మొత్తం కడాయి అంతా స్ప్రెడ్ చేసుకోండి సో ఇలా స్ప్రెడ్ చేసుకున్నాక సో నేనైతే కంప్లీట్గా ఒక ఫిష్కి రెసిపీ చేస్తున్నాను కాబట్టి సో ఫిష్కి తల తోక పక్కన పెట్టేసి మిగిలిన బాడీ పార్ట్ అంతా ఇలా మొత్తం కడాయి అంతా ఇలా మొత్తం ఈవెన్గా పెట్టేయండి సో ఇలా పెట్టి వన్ మినిట్ అయ్యాక కట్ అట్లా కడుతూ మళ్ళీ తిరిగేయండి ఇది ఎందుకంటే మసాలా రెండు సైడ్లు పట్టించడానికి మాట సో నేను ఫస్ట్ టైం ఇలా వేసాను కదా సో అప్పుడు వెనక సైడ్ అంతా అంటింది కదా సో వన్ మినిట్ అయిన తర్వాత మళ్ళీ ఫ్లిప్ చేసుకుంటే బ్యాక్ సైడ్ కూడా మసాలా అంతా ఫిష్కి అంటుతుంది అనమాట సో ఇలా అన్నీ తిప్పుకొని పెట్టుకున్న తర్వాత సో ఇప్పుడు దీని మీద కొంచెం కొత్తిమీర వేసుకొని సో ఇలా కొత్తిమీర వేసుకొని మూత పెట్టేయండి మూత పెట్టి ఎందుకంటే ఫిష్ ఉడకాలన్నమాట ఫిష్ ఉడకడానికి మూత పెడుతున్నాం చూసారా ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత ఫిష్లో ఎంత వాటర్ అంతా ఎలా బయటకు వచ్చిందో ఇప్పుడు ఈ ఫిషెస్ అన్నీ మళ్ళీ తిరిగి వేసుకోవాలి కానీ ఈసారి తిరిగి వేసినప్పుడు జాగ్రత్తగా వేసుకోవాలి ఎందుకంటే మనం మూత పెట్టి ఉడికించాం కదా ఫిష్ చాలా మెత్తగా అయిపోతుంది కాబట్టి ఫిష్ని జాగ్రత్తగా తిరిగేసుకోవాలి సో ఇలా అన్నీ తిరిగి వేసేసిన తర్వాత ఇంకా మూత పెట్టకుండా అది అలానే వదిలేయాలి సో అలానే మూత పెట్టకుండా వేపుకోవాలి సో కానీ ఫిష్ తిరిగేసేటప్పుడు మాత్రం జాగ్రత్తగా తిరిగేసుకోండి ఎందుకంటే మెత్తగా ఉంటుంది ఎందుకంటే మనం మూత పెట్టి ఉడికించుకున్నాం కదా సో కాబట్టి ఫిష్ చాలా సాఫ్ట్గా అయిపోతుంది సో ఇప్పుడు మూత తీసి ఉడికించిన తర్వాత మళ్ళీ అది నార్మల్ స్టేజ్కి వచ్చేస్తుంది సో ఇలా ఒక ఫైవ్ మినిట్స్ అయిన తర్వాత చూసారా లోపల గ్రేవీ అంతా ఎంత దగ్గరగా వచ్చిందో సో ఇలా దగ్గరగా వచ్చింది కదా ఇప్పుడు మళ్ళీ వెనక సైడ్ తిరిగేసుకుందాం సో ఇలా వెనక సైడ్ తిరిగేసి మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ అలా వదిలేస్తే తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే సో ఇంకా ఈ ప్రాసెస్ తర్వాత అస్సలు మూత పెట్టకూడదండి సో ఇది ఫిష్ అంత వరకు మూత పెట్టద్దు ఫ్రై అయితే ఎందుకంటే మళ్ళీ మూత పెట్టామంటే ఆ వేడికి వాటర్ దిగి మళ్ళీ మెత్తగా అయిపోతుంది కాబట్టి అలా వదిలేయడమే అంతే అండి ఫిష్ ఫ్రై రెడీ అయిపోయింది ఇప్పుడు మనం పులుసు ఎలా చేయాలో క్విక్ క్విక్గా చెప్పేస్తాను చూసేయండి ఫిష్ పులుసు కోసం ముందుగా మనకి మసాలా కావాలి సో మసాలా కోసం మీ రుచికి సరిపడా అంతా మీద మీరు ఎంత కారం తింటారో దానికి తగ్గట్టు మిరపకాయలు వేసుకోండి అలానే ఒక పెద్ద సైజ్ అయితే ఒక ఉల్లిపాయ వేసి మీడియం సైజ్ అయితే రెండు ఉల్లిపాయలు అలానే కొంచెం జీలకర్ర వేసి బాగా ఫైన్గా మిక్సీ చేసుకోండి సో అది అలా మిక్స్ అయిపోయిన తర్వాత ఒక బౌల్ ఏమైనా తీసుకొని దాంట్లో ఒక ఫోర్టీ ఫైవ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి హీట్ చేసుకోండి సో ఆయిల్ హీట్ అయ్యాక కొంచెం ఆవాలు వేసి అవి చిటపటలాడేంత వరకు వేయించుకోవాలి అలానే ఒక చిన్న సైజ్ ఉల్లిపాయ ముక్క దాంట్లో వేసుకోండి అలానే కొంచెం కరివేపాకు వేసి ఒకసారి ఆ ఉల్లిపాయ కాస్త వేగేంత వరకు వేపుకోండి సో అది అలా కాస్త వేగిన తర్వాత మీడియం సైజ్ టమాటో వేసుకోండి వేసి టమాటో దగ్గర మెత్తగా అయ్యేంత వరకు అది అలా ఉడికించుకోవాలి సో ఇప్పుడు దీంట్లో ఉప్పు వేసుకుందాం సో తొందరగా వేగిపోతుంది అలానే కొంచెం పసుపు వేసి అదంతా ఒకసారి బాగా కలిపేసుకోండి సో మనకి టమాటా కొంచెం మెత్తగా అయినంత వరకు ఉడికించుకుంటే టేస్ట్ బాగుంటుంది సో కాబట్టి కొంచెం మూత పెట్టేసి అలా వదిలేయండి సో ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత ఓపెన్ చేస్తే చూసారా టమాటా అంతా ఎంత మెత్తగా అయిపోయిందో దగ్గరగా సో ఇలా వచ్చింది కదా సో ఇప్పుడు ఇందాక మనం మసాలా మిక్సీ చేసుకున్నాం కదా సో ఆ మసాలా అంతా దాంట్లో వేసేయండి సో ఈ పులుసుకి మసాలా టేస్ట్ అండి సో మీరు మసాలా పర్ఫెక్ట్గా చేసుకుంటే పులుసు పర్ఫెక్ట్ టేస్ట్ వస్తుంది సో ఈ మసాలా అంతా వేసాక మొత్తం ఆ మసాలా కాసేపు వేగాలమాట సో వెంట వెంటనే వాటర్ వేసి పులుసులా కాకుండా ఇది మసాలా వేసి మసాలా కాస్త వేగిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్తే టేస్ట్ బాగుంటుంది సో మళ్ళీ మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ మసాలా వేగాలి తర్వాత మూత తీసి చూసి చూసారా ఆయిల్ ఎలా బయటకు వచ్చిందో సో ఇలా వస్తే మసాలా పర్ఫెక్ట్గా వేగినట్టు మాట ఇప్పుడు దీంట్లో ఇందాక మనం తలతో ఒక ఫిష్ పెట్టుకున్నాం కదా పక్కన సో ఆ ఫిష్ వేసేసి ఆ మసాలాలో ఆ ఫిష్ కాసేపు వేగించుకోవాలి ఒక త్రీ టు ఫోర్ మినిట్స్ మసాలా వేగించుకోవాలి సో చూసారా మళ్ళీ మూత పెట్టేసి వేయించుకోండి చూసారా మసాలా అంతా ఫిష్కి ఫిష్ మొక్కలకి ఎంత బాగా పట్టిందో సో ఇలా పడితేనే టేస్ట్ బాగా వస్తుంది అన్నీ వేసి ఉడికించేసారనుకోండి టేస్ట్ అంత ఏం అనిపించరు మన ఫిష్కి మసాలాలో పడితేనే కదా ఫిష్ టేస్ట్ వస్తుంది సో సో ఇందాక మనం చింతపండు నానబెట్టి పెట్టుకున్నాం కదా పులుసు కోసం పక్కన సో చింతపండు పులుసు అంతా అందులో వేసేయండి వేసేసి ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు మీకు పులుసు ఎంత వాటరీగా కావాలో అంత వాటర్ వేసుకోండి నేనైతే ఒక ఫుల్ గ్లాస్ వాటర్ వేశాను సో వాటర్ వేసాక మళ్ళీ ఉడికించుకుంటాం కదా కొంచెం దగ్గర పడుతుంది కాబట్టి మీరు చూసుకొని మీకు ఎంత పలుచగా కావాలంటే అంత పలుచగా వాటర్ వేసుకోండి అండ్ సాల్ట్ సరిపోకపోతే మీరు తర్వాత టేస్ట్ చూసి అడ్జస్ట్ చేసుకోవచ్చు ప్రాబ్లం లేదు అలానే కొంచెం కొత్తిమీర వేసేసి అలానే కొంచెం షుగర్ వేస్తున్నాను సో ఆల్రెడీ దీంట్లో కూడా చింతపండు వేసాం కదా సో యా చింతపండు వెగటపోవడానికి అలానే ఫిష్కి స్వీట్ టేస్ట్ వస్తుంది బాగుంటుంది చాలా కొంచమే వేసుకోవాలి షుగర్ ఎక్కువ వేసుకోకూడదు మీకు ఇష్టం లేకపోతే ఇది స్కిప్ చేసుకోవచ్చు ఇలా ఒక్కొక్క ఫైవ్ మినిట్స్ ఉడికించుకోవాలి సో ఇలా ఉడికించుకున్న తర్వాత అయిపోయినట్టేయండి మన ఫిష్ పులుసు యూస్ చేసే ఇంగ్రీడియంట్స్ సేమ్ అయ్యే ఉండొచ్చు బట్ మనం చేసే ప్రాసెస్ మనకి రెసిపీ టేస్ట్ మీద డిపెండ్ అయి ఉంటుంది సో మనం ప్రాసెస్ పర్ఫెక్ట్గా చేసాము అంటే రెసిపీ పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట సో ఈ వీడియోలో నేను అదే చెప్పాలనుకున్నాను సో అలానే ఇంకా మీకు తెలిసిందే కదా వేడి వేడి అన్నంలో ఈ పులుసు వేసుకొని అలా ఫిష్ ఫ్రై నంచుకొని తింటే చాలా బాగుంటుంది సో మీరు కనుక మేము చేసిన ఈ రెసిపీ మీరు ఇంట్లో ప్రిపేర్ చేస్తే కనుక తప్పకుండా మీకు ఎలా వచ్చిందో మాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి అలానే మా ఇలాంటి రెసిపీస్ కోసం తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కన బెల్సమ్మిల్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్